జిల్లాలో 44 డిగ్రీలు దాటిన ఎండ వడగాలుల ఎఫెక్ట్ సాయంత్రం హైదరాబాద్లో ఈదురుగాలులు వడగళ్ళు చెంచల్గూడ జైల్లో ప్రవీణ్ రాజశేఖర్ను విచారించిన ఈడీ డబ్బు లావాదేవీలపైనే ఆరా రేపు మళ్ళా ఇంక్వైరీ ఆంధ్ర వాళ్ళని తిట్టలేదు చేతనైతే కేంద్రంతో కొట్లాడాలన్న హరీష్ కేంద్రం అవార్డులే కాదు నిధులు కూడా ఇవ్వాలన్న ఎర్రబెల్లి కేసీఆర్ కు విమర్శించడం తప్ప అభివృద్ధి తెలియదన్న కిషన్ రెడ్డి రేపు రాష్ట్రానికి బన్సల్ శివప్రకాష్ ముఖ్య నేతలతో భేటీ శంషాబాద్ లో రాహుల్ తో కాంగ్రెస్ నేతల మీటింగ్ అసంతృప్తులు చేరికలపై రేవంత్ తో ఠాక్రే చర్చలు లీకులపై శర్మిల దీక్షకు పర్మిషన్ కోర్టులోనే తేల్చుకుంటాం జనంలోకి పోతుంటే కేసీఆర్ వణుకుతున్నారన్న నేతలు రేపు ఇందిరా పార్క్ లో విపక్షాల మహాధర్న సిట్టింగ్ జడ్జి తో దర్యాప్తు నిరుద్యోగులకు సాయానికి డిమాండ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు వస్తే అవసరమైతే అరెస్ట్ చేస్తామన్న సీబీఐ మోడీ 9 ఏళ్ల పాలనపై నెల రోజులు ఉత్సవాలు ఎంపీలంతా సొంత సెగ్మెంట్లలో ప్రచారం చేయాలన్న బీజేపీ కర్ణాటకలో ముఖ్య నేతల నామినేషన్ బీజేపీ మూడో లిస్ట్ కాంగ్రెస్ లోకి మాజీ సీఎం షెట్టర్ వెంటనే బి ఫామ్ డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ మారిపోయింది చాలా ప్రాంతాల్లో రాళ్ల వాన పడింది మధ్యాహ్నం దాకా విపరీతమైన ఎండ కొట్టింది రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ కూడా నమోదయ్యాయి కానీ సాయంత్రం కాగానే ఒక్కసారిగా వెదర్ మారింది చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో మొదలైన వాన తర్వాత వడగండ్ల వానగా మారింది బషీర్బాగ్ చార్మినార్ చెంపపేట్ మలక్పేట్ కోటి బహదూర్పుర గాంధీ భవన్ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది ఈదురుగాలులు వడగండ్ల వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అబెడ్స్ నారాయణగూడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది అటు జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి వచ్చే 3 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పగటిపూట రికార్డు స్థాయిలో ఎండలు ఉంటాయని సాయంత్రం వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు పగటిపూట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు జిహెచ్ఎంసి చుట్టుపక్కల జిల్లాల్లో 40 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్స్ రికార్డు అవుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు కేంద్రం అవార్డులు ఇస్తూనే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు తగ్గిస్తోందని ఫైర్ అయ్యారు మంత్రులు గుజరాత్కి ఇచ్చినట్లే తెలంగాణ మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలన్నారు ఆంధ్ర నాయకులకు చేతనైతే పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడాలి గాని ఎగిరెగిరి పడొద్దని విమర్శించారు ఏపీ ప్రజలను తాను తిట్టలేదని తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పానన్నారు మంత్రి హరీష్ రావు దానికి అక్కడి నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు ఆంధ్ర నాయకులకు చేతనైతే పోలవరంను త్వరగా పూర్తి చేయాలన్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడాలి కానీ ఎగిరెగిరి పడొద్దని కౌంటర్ ఇచ్చారు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు 9 ఏళ్లలో 8 ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని ఆరోపించారు మంత్రి 9 ఏళ్ల బీజేపీ హయాంలో ఇప్పటి వరకు 8 ప్రభుత్వాలను కూలగొట్టిండ్రు ఎమ్మెల్యేలను కొనుడు కేసులు పెట్టుడు ఇన్కమ్ ట్యాక్సులు ఈడీలు దాడులు పెట్టుడు ప్రభుత్వాలని పడగొట్టుడు ఉన్నదంటే ఉలుకు పడతా ఉన్నారు నేను ఏమన్నా మీరు ఆనాడు రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడతాం అన్నారు ఎందుకు ఇవాళ మౌనం వహిస్తున్నారు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీ నాయకత్వం పనిచేస్తలేదు విశాఖ ఉక్కు కోసం మీరు ఎందుకు పోరాడలేరు పోలవరం పనులు ఎందుకు అయితలేవు అన్న ఇంకేమన్నా తప్పున్నదా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మాట్లాడినా తప్ప మీ ప్రజల్ని నేను ఒక్క మాట అన్నది లేదు
కానీ దీనికి ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. తెలంగాణ టూరిజం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా తర్వాత టూరిజం రంగం ఊపందుకుందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్లీపర్ బస్సులను ఆయన ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తొలిసారి స్లీపర్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఈ బస్సులను తిరుపతి షిరిడీకి నడుపుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశీ టూరిస్టుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కరోనా తర్వాత ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిపాదనలతో అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. కనుక ఈరోజు షిరిడీకి స్లీపర్ రెండు స్లీపర్ కోచ్లు అవసరం బట్టి తిరుపతి లేకపోతే షిరిడీ నడిచేటట్లు బండ్లని ఈరోజు ప్రారంభించుకున్నాం. కేంద్రం అవార్డులు ఇస్తూనే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను తగ్గిస్తోందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గుజరాత్కి ఇచ్చినట్లే తెలంగాణ మిషన్ భగీరథకు నిధులివ్వాలన్నారు. ఉపాధి హామీ పని దినాలను పెంచడంతో పాటు పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలన్నారు ఎర్రబెల్లి. అటు ఉపాధి హామీ కూలీలకు ఆన్లైన్ అటెండెన్స్ పెట్టడం దారుణమన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పంచాయతీరాజ్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. 13 మంది తెలంగాణ అధికారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. మనం కూలి వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేయటం అది పద్ధతి కాదు. వాళ్ళు పనిచేసిన దాని మీద మనం కొలతలు తీసుకొని డబ్బులు ఇవ్వాలి. దానికి గంట గంటకు వీడియో తీసి పంపించాలి అనేది ఆ నిబంధన కూడా మంచి పద్ధతి కాదు. అది ఇన్సల్ట్ చేసినట్టే. ఏ రాష్ట్రంలో చేయని నిబంధనలు మన తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నది బాధే. ఇది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చే వాటా, రాష్ట్రానికి వచ్చే అక్కర్. మనం మెటీరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనెంట్ ఎంత చేస్తే మెటీరియల్ కాంపోనెంట్ అంత పెరుగుతుంది. ఆ లేబర్ కాంపోనెంట్ కూడా ఇండియాలో 1 మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత గైడ్లైన్స్ విపరీతంగా పెట్టారు. ఇంతకుముందు చెప్పినట్టు వీడియో తీసి పంపాలి. బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు మంత్రులు. మోడీ సర్కార్ ప్రభుత్వ సంస్థలను అమ్మడం బడాబాబులకు దోచిపెట్టే పథకాలు తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో మాట్లాడారు రాహుల్ గాంధీ. కర్ణాటక నుంచి ఢిల్లీ వెళ్తూ కొద్దిసేపు శంషాబాద్ లో ఆగారు రాహుల్. ఇక పార్టీలో చేరికలు, అసంతృప్తులపై మాణిక్రావు థాక్రేతో సమావేశమై చర్చించారు రేవంత్. కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కీ పట్టణంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూ మార్గ మధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. వారికి స్వాగతం పలికారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీం జావేద్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి. ఎయిర్పోర్ట్ లో దాదాపు అరగంట పాటు నేతలతో ముచ్చటించారు రాహుల్. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చించారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీలో చేరికలు, అసంతృప్త నేతలపై చర్చించారు. పొంగులేటి, జూపల్లి చేరికలపైన ఠాక్రే ఆరా తీసినట్లు తెలిసింది. మరోవైపు నిర్మల్ జిల్లా జడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు సారంగపూర్ జడ్పీటీసీ పోతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి రేవంత్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి నేతలను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందన్నారు కాంగ్రెస్ నేతలు. సర్పంచులు నిధులు లేక అల్లాడుతున్నారని, చేసిన పనులకు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. గాంధీభవన్లో పీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన సమావేశం జరిగింది. పార్టీ బలోపేతానికి నేతలంతా గ్రామస్థాయి నుంచి పనులు చేయాలన్నారు సంఘటన చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్. నేను మీ అందరూ కూడా విన్నప్ చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఇదొక ప్రముఖ అంగం, దీన్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏకి పోటీగా మీరు కూడా ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కానీ దేశంలో పరిస్థితి కానీ చూసుకుంటే అంతా కూడా కార్పొరేట్ సెక్టర్ అయిపోతుంది, కార్పొరేట్ మయమైపోయింది. గ్రామాల గురించి పట్టింపు లేదు. మాటల్లో మాత్రం, స్పీచ్లో మాత్రం బాగా చెప్తారు, కానీ పరిపాలనలో కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో కానీ గ్రామాలను ఎవరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దేశ సంపదను అదానికి కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన రాహుల్ను ఎంపీ పదవి నుంచి తీసేశారని ఫైరయ్యారు కాంగ్రెస్ నేతలు. గ్యాస్, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగినందుకు ప్రధాని మోడీ కక్షగట్టారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఇక్కడ కొనేటటువంటి పరిస్థితి లేదు, అక్కడ మోడీ వచ్చినటువంటి కొనే పరిస్థితి లేదు. పెట్రోల్
వాళ్ళకి ఇచ్చినాం, ఇవాళ 110 రూపాయలు ఎందుకు అయింది అంటున్నాడు. మేము కిరసనాయుడు ఆ రోజు చాలా తక్కువకి ఇచ్చినాం, ఇవాళ 4 రెట్లు 5 రెట్లు ఎందుకు పెరిగింది అంటున్నాడు. ఇవాళ కూరగాయల ధరలు ఎందుకు పెరిగినాయి అంటున్నాడు, నూనె ధర పప్పు ధర ఎందుకు పెరిగింది అని చెప్పి అడుగుతా ఉన్నాడు. పెరిగింది ఎందుకు పెరిగింది వాళ్ళు సమాధానం చెప్పకుంటే ఏదే అడుగుతా ఉన్నాడు. చాలా స్పష్టంగా నువ్వు మొత్తం సంపదలంతా తీసుకుపోయే దానికి అప్పచెబుతున్నావు. హైదరాబాద్ కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో చనిపోయిన నరేష్ కుటుంబానికి అండగా నిలిచారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నరేష్ పెద్ద కుమారుడు, హాత్విక్ పేరు మీద 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. పీఏను పంపి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. వృద్ధ తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల కోసం 25,000 అందించారు. హాత్విక్ చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేపర్ లీక్లతో పూర్తిగా నిరుద్యోగ వ్యతిరేక సర్కార్గా మారిందని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ దగ్గర చేపట్టే సత్యాగ్రహ దీక్షలకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్రం అభివృద్ధి జరగాలని లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కేసీఆర్ కు తెలుసన్నారు. కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన లేదన్నారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలన్నారు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై లేఖలు రాస్తుందని తెలిపారు. భద్రాచలం రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించే టైం లేదు కానీ మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్ పెడతారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రాజకీయంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే వారు ప్రధాన లక్ష్యం చేసుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా తమ ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగా వస్తుంది, మళ్ళీ మేమే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఈ దేశాన్ని పరిపాలించాలనేటువంటి ఆలోచనే తప్ప అభివృద్ధి మీద వాళ్ళకు దృష్టి లేదు. తెలంగాణ రాష్ట్రం పరిపాలించాలని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు తెలంగాణ ప్రజలను గాలి కొదిరేశారు. పరిపాలన హైదరాబాద్ ఉస్మానియా లైబ్రరీ దగ్గర టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యతిరేక పోరాట కమిటీ నిరుద్యోగులతో మాటాముచ్చట నిర్వహించింది. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, బీఎస్పీ రాష్ట అధ్యకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఇందిరాపార్క్ దగ్గర రేపు నిర్వహించే నిరుద్యోగ మహానిరసన దీక్షను విజయవంతం చేయాలన్నారు నేతలు. పేపర్ లీకేజ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్, సభ్యులు, కార్యదర్శిని తొలగించాలన్నారు. కొత్త బోర్డును ఏర్పాటు చేసిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలన్నారు నేతలు. నిరుద్యోగులకు భరోసా కల్పించే లక్ష్యంతో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం. ఈ నిరసన దీక్షకు నిరుద్యోగులు, అభ్యర్థులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేవలం వాళ్లకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. 50 మంది విద్యార్థులు, అదేవిధంగా మన పిల్లలకు నష్టం జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉండటానికి వీల్లేదు కాబట్టి తల్లిదండ్రులుగా మనమందరము ఈ దీక్షలో పాల్గొని దీన్ని విజయవంతం చేద్దాం. మనం సంఘటితంగా నిలవకపోతే ఈ పిల్లలకు న్యాయం జరగదు. వాళ్ళు పేపర్లతో వ్యాపారం చేసుకుంటారు, పిల్లల జీవితాన్ని నిప్పులు పోస్తుంటారు. మరి అందులో నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు, ఈ కేసును సీబీఐకి అప్పగించేంత వరకు అదే విధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఏదైతే ఉందో ఆ కమిషన్ చైర్మన్, మరి సభ్యులందరినీ కూడా తొలగించి నిజాయితీకి మారుపేరైన వ్యక్తులను అందులో పోస్టు చేసేంత పోరాటం జరుగుతుంది. దాంట్లో నిరుద్యోగ బిడ్డలందరూ కూడా కలిసి రావాలి. వారి భవిష్యత్తు కోసమే తెలంగాణలో ఈ పోరాటం జరుగుతున్నది. ఏ నిరుద్యోగుల త్యాగాల వల్ల, ఏ విద్యార్థుల త్యాగాల వల్ల అయితే తెలంగాణ కల సాకారమైందో ఆ విద్యార్థులకు, ఆ నిరుద్యోగులకు నష్టం జరుగుతున్నది, వాళ్ళ పట్ల వివక్ష జరుగుతున్నది, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు దోపిడీకి గురవుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. ఈ ఎన్నికల్లో 150 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ లీడర్స్ చెప్తుండగా గతంలో వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ కు రావన్నారు బీజేపీ లీడర్లు.
వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థుల నామినేషన్ జోరుగా సాగుతోంది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ వేశారు. బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పిసిసి చీఫ్ డికే శివకుమార్ సమక్షంలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత షెట్టర్ కు బి ఫామ్ ఇచ్చారు. సీనియర్ అయిన తనకే బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం షాక్ కి గురి చేసిందని మాజీ సీఎం జగదీష్ షెట్టర్ అన్నారు. और उनके पीरियड में उन्होंने बहुत उन्होंने विरोध करे अपोजिशन पार्टी के लीडर के रूप में. ऐसे व्यक्ति जब हमसे जुड़ जाते हैं तो नेचुरली और भी शक्ति हमको मिलती है और इसीलिए बहुत से चीजें अब हमारी शक्ति जुड़ गई है. ऑन 19th आई एम गोइंग टू फाइल माई नॉमिनेशन. ऑलमोस्ट ऑल कांग्रेस लीडर्स अवर फॉलोअर्स एवरीबडी विल बी देयर 100% एंड दे विल कोऑपरेट. ఈసారి 150 సీట్లు పక్కా అన్నారు పిసిసి చీఫ్ డికే శివకుమార్. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాడి వంటి సీనియర్ నాయకులు చేరటం సంతోషంగా ఉందన్నారు. కనకపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డికే శివకుమార్ నామినేషన్ వేశారు. Still, lot of them were supposed to come. We didn't have a political space, including some ministers and MLAs. We will cross 150 seats. We are very confident we will form a government on our own. I think we will touch 150 seats. That is our gut feeling. అటు బీజేపీ అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. బెంగళూరులో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి అశ్వంత్ నారాయణ. మాజీ సీఎం జగదీష్ షెట్టర్ బీజేపీలో కీలక పదవులన్నీ అనుభవించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈసారి కాంగ్రెస్ కు అనుకున్నన్ని సీట్లు రావన్నారు. జగదీష్ షెట్టర్ he was made a sixth time with the people's blessing and the party's opportunity, and he was even made a chief minister. He was also a party president. He was a leader of the opposition. He has occupied all the positions. So even after getting everything, if he has left the party, what will the people say? How will they look at him? మరోవైపు బీజేపీ నుంచి వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు మంత్రి సోమన్న. యశ్వంతపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి సోమశేఖర్ గౌడ్ నామినేషన్ వేశారు. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి అశ్వంత్ నారాయణ్ నామినేషన్ వేశారు. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మాయి ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. ఆయన ప్రచారంలో యాక్టర్ కిచ్చ సుదీప్ పాల్గొననున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేశారు జేడీఎస్ ముఖ్య నేత కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్. చన్నపట్నం నుంచి కుమారస్వామి బరిలో దిగుతుండగా ఆయన కొడుకు నిఖిల్ రామనగరం నుంచి పోటీ చేస్తున్నారు. దేశంలోని ఓబీసీలను మోడీ సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓబీసీలను ముందుకు తీసుకెళ్లి వాళ్లకు హక్కులు కల్పించాలంటే ముందు కేంద్రం ఓబీసీల జనాభా లెక్కల డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ మోడీకి ఓబీసీల సంక్షేమం పట్టదని విమర్శించారు. బీదర్ బహిరంగ సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. మోదీజీ అగర్ ఆప్ ఓబీసీ కి బాత్ కర్తే హై తో ఇస్ క్యాప్ కో ఆప్ హటా దీజియే, 50% కో రద్ కర్ దీజియే, ఫిర్ ఓబీసీ కి బాత్ కరియే, ఉస్సే పెహలే ఆప్ ఓబీసీ కి బాత్ మత్ కరియే. తో యే మేరా ఆప్కా ఆప్కే లియే మెసేజ్ థా. భ్రష్టాచార్ కే ఖిలాఫ్ ఖడే హో జాయియే, 40% సర్కార్ కో హటా కే 40 సీటే దిల్వా దీజియే, కాంగ్రెస్ పార్టీ కో 150 కమ్ సే కమ్ 150 సీట్ దీజియే, ఔర్ జో హమారే చార్ వాయిదే హై వో శురువాత్ హై. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో మూడో జాబితాను రిలీజ్ చేసింది బీజేపీ. 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో లేఖను విడుదల చేసింది. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ నియోజకవర్గం నుంచి మహేష్ తంగినకై బరిలో ఉన్నారు.